हेलो फ्रेंड्स इप्पटिवरकु मन चैनल रियल हॉरर स्टोरीज मिस्टरी वीडियोस क्राइम वीडियोस सीरियल किलर स्टोरीज फैक्ट्स वंटि वाटि मीद वीडियोस वच्चायि अयिते ई अन्नि टॉपिक्स मीद फैक्ट्स वीडियोस नु असलु मन चैनल सब्सक्राइबर्स चूडडं लेदु अंदुके इप्पटि नुंचि फैक्ट्स वीडियोस रावु फैक्ट्स वीडियोस बदुलुगा मूवी एक्सप्लेनेशन वीडियोस वस्तायि सो मन चैनल अपलोड अय्ये टॉपिक्स एंटंटे हॉरर स्टोरीज क्राइम स्टोरीज सीरियल किलर डॉक्यूमेंटरीज मिस्टरी वीडियोस मूवी एक्सप्लेनेशन वीडियोस ट्रेंडिंग टॉपिक्स అంతే ఈ టాపిక్స్ మీద తప్ప ఇంక వేరే టాపిక్స్ మీద మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వవు సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా మీకు ఇష్టమైన ఈ టాపిక్స్ మీద వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కు కూడా ఛానల్ ను షేర్ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో నేను 1408 అనే హాలీవుడ్ హారర్ మూవీను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చివర వరకు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఇదే మన ఛానల్ లో ఫస్ట్ మూవీ ఎక్స్‌ప్లనేషన్ ఫ్యూచర్ లో ఇంకా వస్తాయి సో లేట్ చేయకుండా మూవీ లోకి వెళ్ళిపోదాం మూవీ ఓపెన్ చేస్తే మన కథలో హీరో మైక్ ఒక కారులో హోటల్ ను వెతుకుతూ ఉంటాడు ఆ హోటల్ ఒక హంటెడ్ హోటల్ అదే టైం లో వర్షం పడుతూ ఉంటుంది కొద్దిసేపటికి మైక్ ఆ హోటల్ కు చేరుకొని రిసెప్షన్ దగ్గర హోటల్ ఓనర్స్ ను మేడ మీద ఉన్న రూమ్ కావాలని అడుగుతాడు దాంతో ఆ హోటల్ వాళ్ళు ఆ రూమ్ లో దయ్యం కనిపిస్తుందని అందుకే ఎవరికి ఇవ్వట్లేదు అని చెప్పినా మైక్ వాళ్ళు చెప్పింది వినకుండా మైక్ అదే రూమ్ కావాలని అడుగుతాడు దాంతో హోటల్ ఓనర్స్ చేసేదేమీ లేక మైక్ కు కీ ఇస్తారు దాంతో మైక్ ఆ రూమ్ లోకి వెళ్లి ఒక రేడియో రికార్డర్ తో ఆ రూమ్ లో దయ్యం ఉందా లేదా అని తెలుసుకుంటూ ఉంటాడు అలా ఆ రాత్రంతా మైక్ నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ అక్కడ ఏమైనా కనబడతాయేమో అని వెతుకుతూ ఉంటాడు ఈలోగా తెల్లారిపోతుంది మైక్ హోటల్ నుండి కారులో వస్తూ అక్కడ భయపడాల్సింది ఏమీ లేదని చెబుతూ తన మాటలను రికార్డ్ చేస్తూ ఉంటాడు అక్కడ నుండి ఒక బుక్ షాప్ కి వెళ్తాడు ఎందుకంటే మైక్ ఒక స్టోరీ రైటర్ తను రాసిన 1000 హౌసెస్ బుక్ ను పబ్లిష్ చేయడానికి అక్కడికి వెళ్తాడు తన బుక్స్ గురించి అక్కడ ఉన్న అందరికీ చెబుతూ ఉంటాడు మైక్ చెప్పేది ఏమిటంటే ఈ 1000 హౌసెస్ అనేవి కేవలం భయం కలిగించడానికే తప్ప అక్కడ ఎలాంటి ఆత్మలు దయ్యాలు ఉండవని చెబుతాడు తర్వాత తన బుక్స్ ను పబ్లిష్ చేయడం అయిపోయాక బీచ్ కి వెళ్లి సర్ఫింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆకాశంలో ప్లేన్ వెళ్తుంటే దాన్ని చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక పెద్ద అల వచ్చి మైక్ ను కొట్టుకొని ఒడ్డుకు తీసుకువస్తుంది మైక్ ఆ తర్వాత తనకు ఏమైనా పోస్ట్స్ వచ్చాయేమో అని చూసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తాడు అక్కడ కౌంటర్ లో ఉన్న ఒక వ్యక్తి మన హీరో మైక్ తో మీ బుక్స్ చాలా బాగున్నాయి అలాగే చాలా భయంకరంగా ఉన్నాయని కాంప్లిమెంట్ ఇస్తాడు మైక్ అతనికి థాంక్స్ చెప్పి తనకి వచ్చిన ఉత్తరాలను ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూస్తూ ఉండగా ఊరు పేరు లేని ఒక ఉత్తరం కనిపిస్తుంది అందులో న్యూయార్క్ లో డాల్ఫిన్ హోటల్ బొమ్మ అలాగే 1408 అనే నెంబర్ రాసి ఉంటుంది మైక్ ఆ 1408 ని క్యాలిక్యులేట్ చేసి 13 అని రాస్తాడు దాంతో మైక్ ఆలోచనలో పడతాడు ఎందుకంటే 13 నెంబర్ మంచిది కాదు దాంతో మైక్ డాల్ఫిన్ హోటల్ కి ఫోన్ చేసి 1408 రూమ్ ను బుక్ చేయమంటాడు దాంతో ఆ హోటల్ వాళ్ళు ఆ రూమ్ అవైలబుల్ లో లేదని చెబుతారు మైక్ ఎప్పటి వరకు అవైలబుల్ లో లేదు అని అడుగుతాడు దాంతో ఆ హోటల్ వాళ్ళు ఎప్పటికీ అవైలబుల్ లో లేదు అని కాల్ కట్ చేసేస్తారు హోటల్ వాళ్ళు కాల్ కట్ చేయడంతో మైక్ కి క్యూరియాసిటీ ఎక్కువైపోయి హోటల్ గురించి అలాగే 1408 రూమ్ గురించి తెలుసుకుంటాడు ఆ రూమ్ లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుసుకుంటాడు దాంతో మైక్ తన ఎడిటర్ ఫ్రెండ్ ను కన్సల్ట్ అయ్యి ఒక లాయర్ ద్వారా ఆ రూమ్ ని తనకు ఇప్పించమని అడుగుతాడు అందుకు అతను ఒప్పుకుంటాడు మైక్ ఆ రూమ్ లో ఎలాంటి ఆత్మలు దయ్యాలు లేవని ప్రూవ్ చేయాలని ఆ హోటల్ కి వెళ్తాడు ఆ హోటల్ కి వెళ్లి అక్కడ రిసెప్షనిస్ట్ ని తనకు బుక్ అయిన రూమ్ ను అడుగుతాడు ఆమె చెక్ చేసి వెళ్లి మైక్ గురించి తన మేనేజర్ కు చెబుతుంది హోటల్ మేనేజర్ వచ్చి మీకు ఎలాంటి సేవలు కావాలన్నా నన్ను అడగండి ఒక ఆ రూమ్ తప్ప కానీ మైక్ మాత్రం ఆ రూమే కావాలని అడుగుతాడు దాంతో హోటల్ మేనేజర్ మైక్ ను తన రూమ్ లోకి తీసుకువెళ్లి ఆ రూమ్ తీసుకోవద్దని అంటాడు అందులో ఒక గంట కన్నా ఎక్కువ ఎవరో ప్రాణాలతో బతకలేదని చెబుతాడు మైక్ మాత్రం ఎలాంటి సొల్లు మాటలనే నమ్మను నాకు ఆ రూమ్ కి కావాలని అంటాడు అలాగే హోటల్ మేనేజర్ ను ఎలాంటి సోదు మాటలు నా దగ్గర వద్దు అని అంటాడు మర్యాదగా రూమ్ కి ఇస్తే
నేను వెళ్ళి నేను నా బుక్ని రాసుకోవాలని చెప్పి వచ్చిన లాభంలో 50% ఇస్తానని చెప్పి హోటల్ మేనేజర్తో అంటాడు. దాంతో హోటల్ మేనేజర్ ఆ రూమ్ గురించి అతనికి తెలిసిందల్లా చెబుతూ ఉంటాడు. సుమారు 56 మంది ఆ రూమ్లో చనిపోయారని చెబుతాడు. అయినా సరే మైక్ క్యూరియాసిటీతో హీ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో హోటల్ మేనేజర్ 56 చావుల గురించి రాసిన బుక్ని ఒకటి ఇచ్చి అంతా చదవమని చదివింది రాసుకొని వెళ్ళిపోమని చెబుతాడు. కానీ మైక్ మాత్రం వినకుండా అలాగే ఉంటాడు. ఇంక మేనేజర్ చేసేది లేక ఆ రూమ్కి ఇచ్చి మైక్తో పాటు ఆ ఫ్లోర్ వరకు వెళ్తాడు. వెళ్ళే అప్పుడు ఆ లిఫ్ట్లో 13th ఫ్లోర్ నెంబర్ ఉండదు. ఎందుకని అడిగితే పోయినసారి ఆ రూమ్ని క్లీన్ చేయడానికి వెళ్ళిన పని మనిషి కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండి 2 కళ్ళను కత్తిరితో పొడి చేసుకొని బయటకు వచ్చిందని చెబుతాడు. ఈలోగా 13th ఫ్లోర్ వస్తుంది. మైక్ను రూమ్కి వెళ్ళమని హోటల్ మేనేజర్ కింద ఉన్న రిసెప్షన్కి వెళ్ళిపోతాడు. మైక్ రూమ్కి వెళ్తూ వెళ్తూ హోటల్ మేనేజర్ మైక్ ఇచ్చిన డెత్ ఫైల్ను చూస్తూ రూమ్ రాగానే ఎంతో డౌట్ఫుల్గా రూమ్ తలుపు తెరుస్తాడు. లోపలికి వెళ్ళి చూడగానే రూమ్లో అంతా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. మైక్ రూమ్లో కాసేపు పాటలు పెట్టుకొని కూర్చొని అసలు రూమ్లో ఎవరైనా ఉన్నారా లేదా అని బాత్రూమ్తో సహా అన్నీ చెక్ చేస్తాడు. తన వాయిస్ రికార్డర్ని తీసుకొని అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ రూమ్ టెంపరేచర్ కంట్రోలర్ అలాగే గోడల మీద ఉన్న పెయింటింగ్స్ ఇలా అన్నిటి గురించి పుస్తకంలో రాసుకోవడం కోసం రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ రూమ్లో ఉన్న విండో నుంచి బయటకు చూస్తే చాలా ఎత్తులో ఉంటుంది. తర్వాత మైక్ వెనక్కి తిరిగి చూస్తే బెడ్ మీద 2 చాక్లెట్స్ పెట్టి ఉంటాయి. మైక్ ఒకటి తీసుకొని రూమ్లో ఎవరైనా ఉన్నారా అనుకుంటూ వెతుకుతూ ఉంటాడు. కానీ రూమ్లో ఎవరూ కనిపించరు. దాంతో ఆ రూమ్ అంతా తిరుగుతూ అరుస్తూ ఉంటాడు. పైన వెంటిలేటర్ ఉంటే గట్టిగా తిడుతూ ఉంటాడు. రూమ్ టెంపరేచర్ కంట్రోల్ పనిచేయక కింద సర్వీస్కి ఫోన్ చేసి మెకానిక్ని రమ్మని అంటాడు. మెకానిక్ వచ్చేలోపు లైట్స్ ఆర్పేసి అల్ట్రావైలెట్ లైట్లు ఆన్ చేసి ఇంతకు ముందు జరిగిన ఆత్మహత్యల గుర్తులను చూస్తూ ఉంటాడు. అలానే ఆత్మలు ఉన్నాయా లేవా చూస్తూ ఉంటాడు. ఇంతలో మెకానిక్ వస్తాడు. కానీ రూమ్ లోపలికి రాడు. మైక్కి ఎలా బాగు చేయాలో చెప్పి మైక్ దాన్ని ఫిక్స్ చేయగానే మెకానిక్ వెళ్ళిపోతాడు. మైక్ అలా వెళ్ళి బెడ్పై కూర్చోగానే ఉన్నట్టుండి మైక్ పక్కన ఉన్న డిజిటల్ క్లాక్లో 60 మినిట్స్ టైం సెట్ అవుతుంది. అది చూసిన మైక్కి ఏమీ అర్థం కాదు. షాక్ అవుతాడు. వెంటనే అంతా చూస్తూ కిటికీ దగ్గరకు చూస్తాడు. ఈలోగా కిటికీ డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యి మైక్ చేతివేళ్లపై పడుతుంది. మైక్ తిట్టుకుంటూ వెళ్ళి బాత్రూంలో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్ ఓపెన్ చేస్తే ట్యాప్లో నుంచి ఉన్నట్టుండి హాట్ వాటర్ వస్తాయి. దెబ్బ తగిలిన చేతికే మరలా కాలుతుంది. ఫోన్ తీసుకొని హోటల్ సర్వీస్కి అడుగుదామనుకుంటాడు. కానీ ఫోన్ కలవదు. ఫోన్లో రకరకాల వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి. రూమ్ తాళం వేసుకొని డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తే రూమ్ తాళం డోర్లో విరిగిపోతుంది. విరిగిపోవడమే కాకుండా ఆ విరిగిన తాళం కనిపించకుండా మాయమైపోతుంది. అక్కడ నుండి ఎలాగైనా బయట పడాలని సహాయం కోసం విండో దగ్గరికి వెళ్తాడు. అవతల బిల్డింగ్లో ఎవరో కనబడతారు. మైక్ అతనికి కనిపించేలా సైగులు చేస్తాడు. అతను కూడా చూస్తాడు. కానీ సేమ్ మైక్ చేసినట్టే చేస్తూ ఉంటాడు. మైక్ అది చూసి ఆశ్చర్యపోతాడు. సేమ్ తన చేతులను ఎలా ఊపితే అలానే ఊపుతూ ఉంటాడు. దాంతో మైక్ లైట్ తీసుకొని చూస్తే ఎవరో కాదు, తనే ఎదురు బిల్డింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంతలో వెనక నుండి ఎవరో శుద్ధితో దాడి చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ చూస్తే వెనకాల ఎవ్వరూ ఉండరు. విండో దగ్గరికి వెళ్ళి చూస్తే అంతా విచిత్రంగా మారిపోతూ ఉంటుంది. అలాగే మైక్ మీద ఎవరో దాడి చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. తీరా చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించరు. మైక్ తన వాయిస్ రికార్డును తీసుకొని అక్కడ ఉన్నది అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి అక్కడ నిశ్శబ్దంగా మారిపోతుంది. వెంటనే టీవీ ఆన్ అవుతుంది. అందులో మైక్ తన ఫ్యామిలీతో గడిపిన మెమోరీస్ కనబడుతూ ఉంటాయి. చనిపోయిన తన కూతుర్ని చూసుకొని మైక్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో వెంటనే వెనకాల నుండి ఆత్మ ఒకటి కిటికీ తెరుచుకొని కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం చూస్తాడు. మైక్ అక్కడ అంతా చూసి కిటికీ దగ్గర ఉన్న గట్టు ద్వారా పక్క గదిలోకి వెళ్ళి అక్కడ నుంచి తప్పించుకుందాం అని ప్లాన్ చేస్తాడు. కిటికీ బయటకు దిగి నెమ్మది నెమ్మదిగా జరుగుతూ వస్తూ ఉంటే ఎంత వెనక్కి వెళ్ళినా పక్క గదిలో కిటికీ మాత్రం రాదు. ఇంకా చేసేది లేక మళ్ళీ భయంతో వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంతలో గదిలో నుండి ఒక ఆత్మ మళ్ళీ బయటకు దూకుతుంది. ఇలా ఆత్మలు ఎందుకు చేస్తున్నాయి అంటే మైక్ను ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఆత్మలు ప్రేరేపిస్తూ ఉంటాయి. ఇంతలో విండో డోర్ మూసుకుపోతూ ఉంటుంది. అది క్లోజ్ అయ్యేలోగా లోపలికి వెళ్ళిపోతాడు మైక్. లోపలికి వెళ్ళగానే ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక రూమ్ తప్ప చుట్టూ గోడలు ఉంటాయి. అసలు కిటికీ తప్ప ఎగ్జిట్ పాయింట్ ఇంకొకటి ఉండదు. ఆ రూమ్లో మైక్ ఫ్యామిలీ కనిపిస్తూ ఉంటుంది. తన కూతురు ఎలా చనిపోయిందో గుర్తుకు తెస్తూ ఉంటుంది. కానీ మైక్ వాటన్నిటిని పక్కన పెట్టి తన ల్యాప్టాప్లో వీడియో కాల్ ద్వారా తన భార్యకు ఫోన్ చేసి హెల్ప్ అడుగుతాడు. కానీ ఆ రూమ్లో ఉండే ఆత్మలు
మైక్ మాటలు వినిపించకుండా చేయడానికి వాటర్ పైప్స్ నుంచి వాటర్ పడేలా చేసి ఆ ల్యాప్టాప్ను పాడయ్యేలా చేస్తాయి. మైక్ దగ్గర ఉన్న ఇంకో ప్లాన్ ఏంటంటే పైన ఉన్న వెంటిలేటర్ ఎక్కి పక్క రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అని. పైకి ఎక్కి పాక్కుంటూ వెళ్తుంటే ఒక్కో చోట ఒక్కో సీన్ కనిపిస్తూ ఉంటుంది. తన లైఫ్లో జరిగిన విషయాలు అన్నీ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా దూరం వెళ్తూ ఉంటే ఒక శవం వెంట పడుతూ ఉంటుంది. దాంతో భయంతో మళ్ళీ అదే రూమ్లో పడతాడు మైక్. ఫ్రిడ్జ్ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే డోర్ ఓపెన్ అవుతుంది. అందులో హోటల్ మేనేజర్ కనిపిస్తూ ఉంటాడు. నువ్వే కావాలని వచ్చి ఇరుక్కున్నావు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ మాటలు విని మైక్ కోపంతో ఫ్రిడ్జ్ను కొడుతూ ఉంటాడు. మైక్కి ఆ రూమ్లో ఇరుక్కుపోయానని బాగా అర్థమవుతుంది. ఇంతలోనే తన ఫ్యామిలీ కనిపించే సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ రూమ్లో ఉన్న ఫ్యాక్స్ మిషన్ ఆన్ చేస్తే అందులో నుంచి మైక్ కూతురికి యొక్క గౌన్ బయటకు వస్తుంది. అలాగే క్షణాల్లోనే ఆ రూమ్ అంతా -డిగ్రీస్లోకి చల్లబడిపోతుంది. ఉన్నట్టుండి అక్కడ ముంచు పడడం స్టార్ట్ అవుతుంది. మైక్ అక్కడే ఉన్న కొన్ని చక్కెరను పోగు చేసి మంట వేసుకుంటాడు. అలాగే పడుకొని తన మాట్లాడిందంతా తన రికార్డర్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ల్యాప్టాప్ మరలా ఆన్ అవుతుంది. మైక్ మరలా సహాయం కోసం తన భార్యకు ఫోన్ చేస్తే ఈసారి కూడా ఆ ఆత్మల వల్ల మైక్ మాట్లాడినట్టు కాకుండా వేరేలా వినిపిస్తాయి. ఆ రూమ్ క్షణాల్లో మొత్తం మారిపోతుంది. ఉన్నట్టుండి ఈసారి మంచు పడడం మానేసి వర్షం పడడం మొదలవుతుంది. ఆ రూమ్లో ఉన్న పెయింటింగ్స్ నుంచి ఎక్కువగా నీరు రావడం అలాగే పెద్ద తుఫాన్లాగా వర్షం పడడం మొదలవుతుంది. దాంతో మైక్ కోపంతో ఆ పెయింటింగ్ను కొడతాడు. దాంతో ఆ పెయింటింగ్ నుంచి ఎక్కువగా నీరు వచ్చి మైక్ని ముంచేస్తుంది. అందులో మునిగిన మైక్ స్పృహ కోల్పోతాడు. సడన్గా మైక్ కళ్ళు తెరిస్తే ఫస్ట్లో తను ఎక్కడైతే బీచ్లో మునిగిపోయాడో అక్కడ మేలుకుంటాడు. కళ్ళు తెరిచి చూసేసరికి అంతా నార్మల్గానే ఉంటుంది. కాకపోతే ఈసారి స్టోరీ కొంచెం మారుతుంది. మైక్ ఈసారి తన భార్యతో ఉంటాడు. తన భార్యతో జీవితం గడుపుతూ ఉంటాడు. ఈసారి స్టోరీ ఏంటంటే మైక్ తన ఫ్యామిలీతో గడిపిన తర్వాత తనకు ఏమైనా లెటర్స్ వచ్చాయేమో అని చూడడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు. సేమ్ ముందట్లాగానే అక్కడ ఉండే ఒకతను మీ స్టోరీస్ చాలా బాగున్నాయని అలాగే భయంకరంగా ఉన్నాయని పొగుడతాడు. మైక్ దాన్ని లైట్ తీసుకొని ఇంతకు ముందు వచ్చిన పోస్ట్ ఇప్పుడు వచ్చిందేమో అని చూడడానికి వెళ్తాడు. కానీ పోస్ట్ అందులో ఉండదు. మళ్ళీ మైక్ పోస్ట్ బాక్స్ దగ్గరికి వచ్చి చూసుకుంటాడు. అక్కడ ఉండదు. దాంతో 1408 రూమ్ గురించి సెర్చ్ చేస్తే ఫస్ట్ టైం డాల్ఫిన్ హోటల్లో చనిపోయిన అతను బ్రిడ్జ్ పై నుంచి చనిపోయినట్టు ఉంటుంది. మైక్కి అసలు ఏమీ అర్థం కాదు. అలాగే తన ఫాదర్ ఇంకా బతికే ఉన్నట్టు అతను ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ మైక్ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం. ఈసారి పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ డాల్ఫిన్ హోటల్లో పనిచేసే స్టాఫ్లా ఉంటారు. వాళ్ళు అందరూ ఉన్నట్టుండి ఆ పోస్ట్ ఆఫీస్ని నాశనం చేయడం ప్రారంభిస్తారు. మైక్కి అసలు ఏమీ అర్థం కాదు. బుర్ర పిచ్చెక్కినట్టు అయిపోతుంది. ఉన్నట్టుండి సడన్గా చూస్తే ఆ పోస్ట్ ఆఫీస్ కాస్త కాలిపోయినట్టు కనిపిస్తుంది. ఇంతలో ఉన్నట్టుండి తన కూతురి ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. తన కూతురి ఆత్మ మైక్ దగ్గరకు వచ్చి కౌగులించుకొని బూడిదలా మారిపోతుంది. మైక్ ఎంతో బాధ వేస్తుంది. అక్కడే కూర్చొని ఏడుస్తాడు. ఆ ఆత్మలో మైక్ ఎమోషన్స్తో ఆడుకుంటున్నాయని మైక్కి బాగా అర్థమవుతుంది. అందుకే ఎలా ఇటువంటి సీన్స్ అతనిలో క్రియేట్ చేస్తున్నాయని అతనికి అర్థమవుతుంది. ఎలా అయినా ఆ రూమ్ నుంచి తప్పించుకోవాలని మైక్ అనుకుంటాడు. కానీ కుదరదు. ఆ ఆత్మలు మైక్ని చనిపోయేలా ప్రేరేపిస్తూ ఉంటాయి. మైక్ మళ్ళీ ఫోన్ చేయడానికి వెళ్తుంటే ఆ ఫోన్ ఉన్నట్టుండి కరిగిపోతుంది. దాంతో మైక్ ఆ రూమ్ని తగలబెట్టి అక్కడే ఉన్న ఆత్మలను నాశనం చెయ్యాలి అనుకుంటాడు. తన దగ్గర ఉన్న వైన్ బాటిల్తో ఆ రూమ్ని తగలబెట్టేస్తాడు. అలా కూర్చొని సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఆ మంటల్లోనే మైక్ కూడా చిక్కుకొని చనిపోతాడు. అలా రూమ్ కాలిపోవడాన్ని కింద నుండి ప్రజలు అందరితో పాటు మైక్ భార్య కూడా చూస్తుంది. ఇక ఆ 1408 రూమ్ కాలిపోతుంది. అలాగే ఆ 1408 అనే రూమ్ నెంబర్ ప్లేట్ కరిగిపోతుంది. మైక్ అంత్యక్రియలకు ఆ డాల్ఫిన్ హోటల్ మేనేజర్ వెళ్తాడు. ఎందుకంటే మైక్ కు సంబంధించిన కొన్ని వస్తువులను వాళ్ళ ఆవిడికి ఇవ్వడానికి. ఇంతలో అతని వెనకాల మైక్ శవం ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అక్కడ ఏమీ ఉండదు. ఇంతకీ ఏంటంటే మైక్ ఆత్మలోకంలో ఆ డాల్ఫిన్ హోటల్లోనే ఉండిపోతుంది. ఆత్మలు లేవని చెప్పడానికి వెళ్ళి చివరికి ఆ ఆత్మల్లోనే కలిసిపోయినట్టు మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ 1408 మూవీ స్టోరీ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.